పూల రెక్కల్ని తేనె చుక్కల్ని రంగరించి ఆ బ్రహ్మదేవుడు ఒక బొమ్మ చేస్తే ఆ బొమ్మ ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలా ఉంటుంది, రాజ్కోటి గారు అందించిన సంగీతంలా ఉంటుంది. సీతారామ శాస్త్రి గారికి ఇష్టులైన రామ్ గోపాల్ వర్మ గారికి ఎంతో ఇష్టమైన పాట. గోవింద గోవింద చిత్రం కోసం బాలు గారు, చిత్ర గారు, మాల్గాడి శుభ గారు ఎంతో ఇష్టంగా పాడిన ఆ పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనవ్ గారు, సుమంగళి అండ్ సుష్మా. Kajum boom boom pak kajum boom pak kajum boom boom pak kajum amma brahma devudu boom boom pak kajum kompa munchina vuru pak kajum enta goppa sogasuru pak kajum yadagachina vuru పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోరగా. కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళ పడదుగా, కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోరుగా. ఒకటై చిన్న అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా? అమ్మ బ్రహ్మదేవుడు హరి కొంప ముంచినవురు, ఎంత గొప్ప సొగసురు ఆడరాజినవురు. మహగొప్పగా మురిపించక సరికొత్త సంగతి, తల తిప్ప
చెప్పక మనసొప్పక నిలిచే జావిలే అపనా తన మన కథం దుఃఖి పదనా తపనా తన మన అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచి నవ్వురు ఎంత గొప్ప సొగసురు ఏడదాచినావురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిసివో ఇలా బొమ్మ చేసివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉండరా తిన్నక అడుగైరా అది లెక్క సామే రంగ చిందడంగ సినయ ఏడు కొండలు దిగి కిందికి రాగా శ్రీదేవి గారి గురించి అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడో తెలియదు కానీ ఈ పాటకి మాత్రం బ్రహ్మ అమ్మ అంతా సీతారామ శాస్త్రి గారే. అంటే ఇక్కడ మా వదినికి తెలియాల్సిన ఒక రహస్యం ఉంది. ఏమిటది రహస్యం అంటున్నారు? పబ్లిక్లో చెప్తున్నారు. ఆయన ఎవరిని అనుకుని మనసులో రాశాడు అనేది మా వదిన ముందు నిజం చెప్పాలని నా కోరిక. శ్రీరాముడికి లక్ష్మణుడు ఒక్కడే కదా మా తమ్ముడు, ఆంజనేయుని దగ్గర తీసుకుని నాకు వరతులు లాంటి వాడివి అన్నాడు. కాబట్టి ఇవి కోర్తప్పుడికి చెబుతున్నాను, అది మీ వదిన గురించే రాశా. ఆ నిజం ఆయన చెప్పాలని నా కోరిక. ఆవిడని ఊహించుకొని ఆయన మనసులో నుంచి ఎన్నో వందల పాటలు అద్భుతాలు సృష్టించడానికి కారణం ఆవిడ. మీకు నమస్కారం అమ్మా. మీరెవరిని ఊహించి పాడారు ఇప్పుడు? ఎప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని డ్యాన్స్ వేద్దామన్న ఒకే ఆలోచనతో నేను పాడా. కానీ ఓకే. థ్యాంక్ యూ సుష్మా, థ్యాంక్ యూ సుమంగళి, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ.